శ్రీకాకుళం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని జెండా ఎగురవేయడానికి అందరూ కలిసిగట్టుగా పనిచేయాలనే దిశ నిర్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకుడు చింతల రామకృష్ణ ద్వారా తెలియజేసిన అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 1985లో జరిగిన ఎన్నికలలో తొలిసారి తనకి అభ్యర్థిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, తొలి ఎన్నికల్లోనే తనకు 35,000కు పైగా మెజార్టీ వచ్చిందని, ఇది రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీ అని, ప్రత్యర్థి కూడా ప్రముఖులే అని అయినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ సత్తాన్ని నిరూపించారని, ఇది రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన కొద్ది నియోజకవర్గాల్లో ఇది ఒకటని తెలియజేశారు. ఇదే నియోజకవర్గంలో అందరూ కలిసి పనిచేసిన సందర్భంలో లక్ష్మీదేవి ధర్మాన ప్రసాదరావు మీద సుమారు 25,000 మెజార్టీతో గెలిచిన సందర్భం ఉందని, అందుకే సంయమనంగా మా దంపతులు వ్యవహరిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరము, అందుకే అందరూ కలిసి పనిచేయవలసి ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం చంద్రబాబు నాయుడికే అని గుండా దంపతులు తెలియజేశారు. ఇక నుండి సంయమనం పాటించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశానికి ఆయువు పట్టుగా చాలా బలంగా మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు గౌరవించారు అన్నది కూడా అందరికీ తెలుసు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో గ్రూపులకి అతీతంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అన్నటువంటి అభిప్రాయాన్ని పార్టీ అధినేత గారు పరిశీలిక ద్వారా తెలియజెప్తూ, అదే సందర్భంలో మేము ఒకటి చెప్తున్నాం, ఏదో పర్సనల్ ఏదో ఖాతా కోసం మేము మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన నిర్ణయించినటువంటి క్యాండిడేట్స్ బరిలో దిగేటప్పుడు అందరం కలిసికట్టుగానే పనిచేద్దామని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చూస్తూ అదే సందర్భంలో అందరినీ నమ్మటే కోరుతున్నాను. ఈవేళ పార్టీని నిర్దేశించినట్టుగా ఇన్ఛార్జితో అందరూ కాన్ఫరెన్స్ చేసుకొని కార్యక్రమం బ్రహ్మాండంగా చేసే ప్రజలకు వెళ్తే విజయం తర్జుం, తెలుగుదేశం జెండా ఎగరేయడం తర్జుం, అదేవిధంగా మనం రేపు చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇవ్వడం తర్జుం అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తూ అందరూ ఒక్కసారి ఆలోచించే అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ అందులో మనందరం కూడా భాగస్వామ్యం అవుదామని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటాను.